పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని 100 మంది పేదవారికి ఉచితంగా దుప్పట్ల పంపిణీ చేసిన తాత శ్రీ బూరుగుపల్లి ఆంజనేయులు మరియు ఉంగుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కన్వీనర్ పుష్పాల వాసుబాబు పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశారు. విషయాన్ని మీరు రీసెంట్లీ ఇక్కడ అందరూ ఉంటూ ఉన్నారు కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ వెళ్తుంది సార్. అనుభవం కనిపెట్టారంటే దాని మీద వాళ్ళు ఇంకో అనుభవం. నాకు 3000 కిలోమీటర్లు వెళ్తుంది, నాకు 5000 కిలోమీటర్లు వెళ్తుంది. నేను పలానా దేశం మీద పలానా పట్టణంలో కొట్టగలిగిన అప్పుడు చెప్తుంటే పలానా పట్టణం ఈ దేశంలో కొట్టగలిగిన ఏం చెప్తున్నారు. ఈ రకంగా మన ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయి. ప్రపంచంలో మనకు వచ్చేటువంటి ఆదాయంలో సుమారు 30-40% అంటే రూపాయి ఆదాయం గవర్నమెంట్ వస్తే మనకు కట్టే పన్నులు 1 రూపాయి కానీ 40% డబ్బులు ఈ యొక్క మన ఈ యొక్క ఒక రక్షణ సంబంధించినటువంటి ఆ యొక్క దానికే ఖర్చు అవుతాం జరుగుతూ ఉంది. ఒక పైసా కూడా అందులో మనకు ఉపయోగపడేది లేదు. కాబట్టి అహింసా మార్గంలో వెళ్ళ ఎందుకంటే ప్రపంచ శాంతి అందరూ కావాలని కోరుకున్నారు. అందులో గాంధీవాదాన్నే అందరూ కూడా ఎంచుకోవడం జరుగుతుంది. వాళ్ళ 150 సంవత్సరాలైనా ఈరోజు చనిపోయి 150-150-150 సంవత్సరాలు మీరు పుట్టినరోజు ఆయన ఇంచుమించు ఒక చనిపోయి 60-70 సంవత్సరాల కాలం గడిచినా ఇంకా ఆయన చెప్పిన మార్గంలోనే ఇంచుమించు ప్రపంచంలో 40-50 దేశాల్లో ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఏ నాయకుడిని కూడా అన్ని దేశాల్లో తలుచుకుని ఇప్పటికీ కూడా తలుచు ఎక్కడో చోట ఏదో దేశంలో ఏదో విగ్రహం ఇప్పటికీ పెడతానే ఉన్నారు. ఎక్కువ మార్గ ఎక్కువ దారులకి అంటే మర్చిపోకుండా కోసం కొన్ని దారులకు కూడా గాంధీ వీధి అనుకుంటే గాంధీ నగర్ అంటారు మనకు ఎక్కువ గాంధీనగర్లో గాంధీ మీద చెప్పి పుట్టికి పెడతా ఉంటారు. కొత్త కొత్త గ్రామాల్లో కూడా అక్కడ లేని గ్రామం ఉంటుంది, గాంధీనగర్ అనే లేని గ్రామం ఉంటుంది. అలాగే మరి ఈ యొక్క ప్రపంచ శాంతి చేకూరాలంటే మనందరం మన కర్తవ్యం మనం ఉన్నటువంటి చేతుల్లో కూడా మనం కూడా అహింస మార్గం ఎంచుకోవాలని మరి ఆయన చెప్పిన బాటలు నడుచుకుంటూ మరి ఆయన చూపించిన దోవలో వెళ్తూ ప్రపంచం అంతా కూడా ఈరోజు ఐక్యరాజ్యసమితి నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు కూడా మరి గాంధీజీ గారు ఈ కళల్ని నిరూపణతో మనం సాకారం చేసుకోవాలంటే తప్పకుండా ఆయన చెప్పిన మార్గంలో నడవాలని చెప్పి ఐక్యరాజ్యసమితి కూడా మొన్న ఆయనటువంటి యొక్క జనరల్ సెక్రటరీ కూడా మొన్న ఆయన వాణి వినిపించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మనమందరం కూడా గాంధీ మార్గాన్ని ఎంచుకుని గాంధీ మార్గం ద్వారా ప్రజలకి సేవ చేసుకునే మార్గాన్ని ఎంచుకుని ఆ సేవ ద్వారా తరించాలని కోరుకుంటూ మరి నాకు ఇక్కడ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మరి చేబ్రోలు వాసులు అందరికీ కూడా నాకు ఒకసారి అలాగే ఆంజనేయ గారు ముఖ్యంగా ఆంజనేయ గారికి బాబ్జీ గారికి మన కృష్ణుడి గారికి ఇంకా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుస్తుంటూ మరి ఒకసారి గాంధీ మహాత్మని తెలుసుకునే విధంగా నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు సెలవు. థ్యాంక్ యూ గారికి, అలాగే సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, పెద్దలకి, రోజు అకౌంట్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గ్రామ పెద్దలకు, మరి వచ్చినటువంటి మన తాత వాళ్ళకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒకసారి గాంధీ గారి గురించి మనం కూడా నెమరేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 200 సంవత్సరాల పాటు విదేశీయ పాలనలో మగ్గిపోతున్నటువంటి మనకి స్వాతంత్ర హక్కును సాధించినటువంటి ఎందరో మహానుభావుల్లో అహింసావాది అయినటువంటి గాంధీ గారు ముఖ్యులు. ఆయన నేతృత్వంలోని ఆ రోజు ఎంతో మహానుభావులు అందులో మన జిల్లా నుంచి కూడా అల్లూరు సీతారామరాజు కూడా ఆ పోరాటంలో ప్రాణాలు అర్పించినటువంటి ఒక గొప్ప నాయకుడు అల్లూరు సీతారామరాజు గారు. అలాగే ఎందరో నెహ్రూ గారు, పటేల్ గారు, మరి మహాత్మా గాంధీ 150 జయంతి పురస్కరించుకొని దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ముందుగా ఆయన దాత ముందుకు వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి రావడం ఆయనకి గట్టిగా చెప్పడం కోసం. అదేవిధంగా చేప్రోల్ లైన్స్ క్లబ్ అధ్యక్షులు మరి ఎల్సెట్ పాపాల పార్టీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నిరంతర మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ శంకు సత్యకుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సి ఎక్కడ కూడా పోరాటం పెట్టడం చేయాలి, ఎక్కడ కర్మించుకుని కానీ తుపాకించుకుని కానీ యుద్ధం చేయలేదు. ఆయన ఎంతసేపు కూడా అహింస మార్గంతో అహింస పరమ ధర్మహాలతో అహింస మార్గంతో ఒక చెంపు మీద కొడితే 2 చెంపు చూపించమని చెప్పాడు. తప్ప ఎప్పుడు కూడా మనం కొట్టిన ఎదురు కూడా వెళ్ళి కొట్టమని చెప్పి ఇప్పుడు అనలేదు ఆయన.
అటువంటి మహానుభావుడు ఒక అహింసా ధర్మంతో దేశానికి స్వతంత్రం తీసుకురావటం, మనం అందరం కూడా స్వేచ్ఛా జీవుల్లో ఈరోజు ఈ రకంగా ఉన్నామంటే ఆయన చేసినటువంటి ఆ యొక్క కృషిని మనం కూడా మరి ముందుకు తీసుకెళ్ళే బాధ్యత ఉంది. మనం కూడా ఆ అహింస మార్గంలో వెళ్తే చూడండి ప్రపంచానికి ఎక్కడా లేదు ఈ దేశంగా. ఎంత లేదైనా మీకు గొప్పది ఇప్పుడు పడే ఒక్క భాగం సీట్లో ఉన్న వాళ్ళకి